యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి? నమ్మం సరే, మరో మనసు పొందుకోవాలంటాం, మరో మనిషిగా పుట్టాలంట, అబద్ధం మాట్లాడొద్దంట, నిజమే మాట్లాడాలంట, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దంట, చెడు వినొద్దంట, చెడు మాట్లాడకూడదంట, ఒకరిని దూషించొద్దంట, ఒకరిని తిట్టొద్దంట, ఒకరిని హేళన చేయొద్దంట, నిందించొద్దంట, అవమానించకూడదంట. సరే, ఇవన్నీ మేము పాటిస్తాము, కానీ మళ్ళీ కానుకలేంటి? మీ దేవుడు కానుకలు తీసుకునే దేవుడా? కానుకలు వేయాలంట, చర్చిల పరిచర్య చేయాలంట, సంఘ కాపరికి పరిచర్య చేయాలంట, ప్రతిరోజు ప్రార్థన చేయాలంట. ఏదో ఆదివారం ఆదివారం అంటే సర్లేండి వస్తాము సదరిపోతాము, కానీ ఆదివారం ఆదివారం ప్రార్థన చేయాలంట, పాటలు పాడాలంట, ఎక్కడైనా ప్రార్థనలు ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాలంట, అందరినీ రెస్పెక్ట్గా చూడాలంట, తినొద్దంట, ఎక్కువగా తాగొద్దంట, చెడు చూపులు చూడొద్దంట, చెడు నడవడిక నడవద్దంట. ఇవేంటండి ఈ రూల్స్? ఏంటి బాబు, మా వలన ఇవన్నీ కాదు, మేము పాటించలేము, మా వల్ల కాదు, ఏంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని చాలామంది అంటూ ఉంటారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. క్రిస్టియన్స్లో మనం దిగినట్లయితే, క్రిస్టియన్ దేవుని మతంలో మనం దిగినట్లయితే, భార్యను ప్రేమించాలంట, భార్యకు లోబడాలంట, భార్య మాటలను వినాలంట, ఆమె ఏం చెప్తే అది నడుచుకోవాలంట, ఆమె అలసిపోయినప్పుడు కాలు నొక్కాలంట, ఆమెకి ఓపిక లేనప్పుడు వండి పెట్టాలంట, అలిగితే ఆమెకి మంచి మాటలతో సమ్మతించాలంట. ఏంటి గవర్నమెంట్ జాబ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటండి? ఆ సిగ్నల్ దగ్గర స్పీడ్గా వెళ్ళకుండగా ఆ సిగ్నల్స్ ఏంటి బాబు అని చాలామంది అడుగుతూ ఉంటారండి. హల్లెలూయా, అక్కడ సిగ్నల్ లేకపోతే నీ ప్రాణం పోతుంది, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే నీ జీవితమే నాశనం అవుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. మనిషి పుట్టాడు, బాగానే ఉంది, మనిషి మనిషిగానే పుట్టాడు, కానీ అతనికి మరణం ఎందుకు? నేను నాకు కోసం చేసుకుంటున్నాను, మీకు కూడా కోసం చేస్తున్నానండి. అతనికి మరణం ఎందుకు? ఆ మనిషిగా మరణం ఎందుకు? ఆన్సర్ ఉందా మన దగ్గర? మనిషిగా పుట్టాడు, అలాగే ఉండిపోవచ్చు కదా. ఆ మనిషికి వంశాలు ఎందుకండి? అతనికి కులం ఎందుకండి? అతనికి వరుసలు ఎందుకండి? అతనికి ఆకలి ఎందుకండి? ఆ మనిషికి నొప్పి ఎందుకు? బాధ ఎందుకు? కష్టాలు ఎందుకు ఆ మనిషికి? ఆ మనిషికి సెన్స్ ఎందుకండి? ఏమైనా రోబోటా, ఏమైనా మిషనా అండి ఆ మనిషి? అలాగే ఉండొచ్చు కదా. మనిషికి ఫీలింగ్స్ ఎందుకండి? మనిషికి కోరికలు, ఆశలు, గోల్స్ ఎందుకండి? ఈ లోకంలో జీవించాలంటే మనిషి మనిషిగా జీవించలేడా? ఒకరి అవసరతలు కావాలా? ఒకరి హెల్ప్ కావాలా? ఒకరి సపోర్ట్ కావాలా? ఒకరి ఆదరణ కావాలా? ఆ మనిషికి ఒక డాక్టర్ ఎందుకు? లాయర్ ఎందుకు? ఆ కుమ్మరివాడు ఎందుకు? నీకు ఎలక్ట్రిషియన్ ఎందుకు? నీకు లేకపోతే నీకు ఇల్లు ఎందుకు? నువ్వు ఒక్కడికి జీవించలేవా? ఇల్లు లేకుండా జీవించలేవా? నీకు గాలి ఎందుకు? నీరు ఎందుకు? చాలామంది అంటూ ఉంటారు గాలి నీరు లేకపోతే మనుషులు బ్రతకలేరు అని. సరే, ఆ గాలి నీరు దగ్గరతోనే నువ్వు బ్రతుకుతున్నావా? ఆ గాలిని పీల్చుకుంటే నువ్వు జీవిస్తున్నావా? ఆ నీటితోనే నువ్వు కట్టు నింపుకుంటున్నావా? ఆహారం భుజించట్లేదా? నీళ్లు తాగట్లేదా అండి? ఒక మనిషికి వివాహం చేసిన తర్వాత ఆ మనిషికి మనము ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. వివాహం చేస్తాము, వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ చేసేస్తారు. మరి వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత అలాగే పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా. వాళ్ళకు బరువు బాధ్యతలు ఎందుకు? వాళ్ళ పిల్లల్ని కనడం ఎందుకు? వాళ్ళకు సంతానం ఎందుకు? హల్లెలూయా, ఒక మనిషి బ్రతకాలంటే ఈ లోకంలో టైలర్ కావాలి, మనిషికి బాడీకి సోప్ కావాలి, వస్తువులు కావాలి, వస్త్రాలు కావాలి, ఒక బెడ్ కావాలి. ఈ మనిషిగా ఎన్నో రకాల వేల 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 కోట్ల కోట్ల లక్షల లక్షల కార్యాలు చేస్తున్నాం. ఓన్లీ ఒక్క మనిషి జీవించడానికి, బ్రతకడానికి ఎన్ని కార్యాలు చేస్తున్నాం. ఉద్యోగం కావాలి, తనకి డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఈ లోకంలో ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, పాన్ కార్డు కావాలి, ఎండ అవసరము, చలి అవసరము, వాన అవసరము, ఎన్ని అవసరాలు, వేల అవసరాలు, ఇవన్నీ రోజుకు ఒక మనిషి పాటిస్తున్నాడని. హల్లెలూయా, ఇవన్నీ మీకు వీటన్నిటికీ మీకు ఎందుకు అని మనం అడిగినట్లయితే, మనం క్వశ్చన్ చేసుకున్నట్లయితే, మీకు ఆన్సర్ ఉందా అండి?
హల్లెలూయా. దీనికి మీరు ఆన్సర్ చేయగలరా? ఈ మనిషికి ఇవన్నీ అవసరమా అంటే, ఒకవేళ నేను ఎవరినైనా క్వశ్చన్ చేస్తాను అనుకోండి, ఏముందండి, మనిషిని కాబట్టి ఇవన్నీ అవసరమే, మానవుడిని ఇవన్నీ మనకు అవసరమేనండి అంటారు. హల్లెలూయా, అది వాస్తవమేనండి. ఈ లోకంలో మానవులుగా జీవించాలంటే ఈ లోకంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిది పాటిస్తున్నాం ఖచ్చితంగా. అన్ని చేస్తున్నాం, అన్ని వస్తువులు కావాలి, వస్త్రాలు కావాలి. మనం రోజు లేచినప్పటి నుంచి బ్రష్తో సహా, పేస్ట్తో సహా, టీతో సహా, టిఫిన్తో సహా ఎవ్రీథింగ్ చేస్తూ ఉన్నాం, తింటూ ఉన్నామండి. ఒక మనిషికి ఇన్ని వేల వస్తువులు, ఫోన్లో మాట్లాడడం, చాటింగ్ చేయడము, ఇరుగు పొరుగు వారితో మాట్లాడడం, పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడం, ఆ కాలేజెస్, ఎన్నీ అండి. ఒక మనిషి బ్రతకాలంటే, ఒక మనిషి, హల్లెలూయా, ఒక మనిషి బ్రతకాలంటే ఇన్ని వేల పనులు చేస్తున్నావు. చేస్తున్నావండి నువ్వు దేవుని కోసం. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు పెట్టాడు దేవుడు, కొత్త నిబంధనకు వచ్చేసరికి 2 ఆజ్ఞలండి. 2 ఆజ్ఞలు పాటించలేవా? కొన్ని వేల వస్తువులను, అవసరాలను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నావు. నిన్ను నన్ను సృష్టించిన దేవాది దేవుణ్ణి, ఆ యొక్క మారని తరగని యుగ యుగములు నిలిచిపోయే పరలోకంలో జీవించాలంటే, ఆ జీవించే కృప మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడంటే, ఆ దేవుని 2 ఆజ్ఞలు మనం పాటించలేమండి. హల్లెలూయా. ఎప్పుడైనా నీ జీవితంలో ఇన్ని వేల పనులు చేస్తున్న వాడిని నీకు ఎప్పుడైనా కష్టం అనిపించిందా? ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని చేస్తున్నాను కాబట్టి ఇదేం జీవితం, ఇది నా అసలు ఈ జీవితమైనా ఇన్ని చేయాలా? అన్ని దగ్గర నా దగ్గరకు వస్తే బాగుంటుంది, అన్ని నా మంచం మీదకి వస్తే బాగుంటుంది, ఇవన్నీ ఏం పాటించకుండా ఉంటే బాగుంటుంది అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఎప్పుడైనా సూసైడ్ చేసుకోవాలనిపించిందా? ఈ జీవితం ఎందుకు వచ్చి అనిపించిందా? లేదు కదండి. ఎన్నో వేల పనులు చేస్తున్నావు, ఎన్నో రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేస్తున్నావు, అలసిపోయావా, విసుక్కున్నావా, కోప్పడావా, అలిగావా? ఒక్క మనిషి బ్రతకడానికి మాత్రమే కొన్ని వేల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, కొన్ని అవసరతలు కానీ, కొన్ని పద్ధతులు కానీ, కొన్ని వస్తువులు పాటిస్తున్నావే, తరతరాలు తరగని ఆ యొక్క పరలోక రాజ్యము, ఆ యొక్క నిత్యత్వం ఇచ్చే దేవుని 2 ఆజ్ఞలు మనం పాటించలేమండి. నువ్వు రోజుకి ఇన్ని వేల వస్తువులను వాడుకుంటున్నావు, ఇన్ని రకాలుగా పాటిస్తున్నావు కదా, అది ఎప్పుడైనా నువ్వు బయటికి పెట్టావా అండి? అది బయటికి కనిపిస్తుందా? కనిపించదా? కానీ అది నిజ స్వరూపం, అది సత్యం అండి. అది సత్యము, నిజ స్వరూపం అదేనండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తాత్కాలికమైన జీవితము, కొన్ని లక్షల పనులు చేస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఆలోచిస్తున్నాము, బాధపడుతున్నాము, కష్టాల పాలవుతున్నాము. ఎంత కష్టమైనా, కష్టమైనా, కరువైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఆ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నామండి. హల్లెలూయా. మరి అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశంలో నా బిడ్డ చేరొద్దని, ఆకలి లేని, దప్పిక లేని ఆ యొక్క పరలోకం రావాలని ప్రాణం ఇచ్చిన మన దేవుని ఆజ్ఞలు 2 పాటించలేమా అండి? దేవుడు చెప్పిన 2 ఆజ్ఞలు పాటించలేమా? ఆ 2 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు దాగి ఉన్నాయండి. ఆ 2 ఆజ్ఞలు పాటించినట్లయితే, 10 ఆజ్ఞలను పాటించినట్టే అండి. ఆ యొక్క మనిషికి నువ్వు నీ అవసరతలను కొన్ని వేలు కానీ కొన్ని వందలు పాటిస్తున్నావే, ఇది కూడా అంతేనండి. హల్లెలూయా. ఈ ఆజ్ఞలు కూడా అంతే అండి. ఆ 2 పాటించావంటే నువ్వు ఆయన నిత్యత్వానికి వెళ్ళడానికి నీకు అవకాశం ఉంటుంది. హల్లెలూయా. గుర్తించుకోండి, గాలి, నీరు, ఎండ, వాన, చలి ఒకటే కాదు నేను బ్రతికించేది. అన్నీ కావాలి. కడుపుకు తినడానికి అన్నీ కావాలి, నీ ఒంటికి వేసుకోవడానికి అన్నీ కావాలి. హల్లెలూయా. అలాగనే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, దేవుని నేను ఆశీర్వదించాలంటే, దేవుని నేను దీవించాలంటే, ఆయన ప్రతి బ్లెస్సింగ్ని కావాలండి. ప్రతి దేవుని ప్రతి అవసరతని కావాలి. దేవుని ప్రతి హెల్ప్ని కావాలండి. హల్లెలూయా. మరి కొన్ని టిప్స్ ఉన్నాయి, పాటిస్తారా అండి మీరు? కొన్ని రూట్స్ ఉన్నాయి పరలోక రాజ్యం వెళ్ళాలంటే. నువ్వు బ్రతకడానికి ఇన్ని రకాల వస్తువులు, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక జాబ్ కావాలంటే ఇన్ని ఈ కార్డ్స్, ఆ కార్డ్స్, ఆ సర్టిఫికెట్, ఈ సర్టిఫికెట్ అని ఎన్నో నువ్వు పాటిస్తున్నావు కదా, దాన్ని నువ్వు కష్టపడలేదు. అలాగనే దేవుడు కొన్ని టిప్స్ చెప్తున్నాడు. కొన్ని టిప్స్ ఏంటంటే, కొన్ని రూట్స్ ఉన్నాయంట దేవుని దగ్గరికి వెళ్ళడానికి, ఆయన నిత్యత్వానికి వెళ్ళడానికి కొన్ని వేస్ ఉన్నాయంట. అది యోహాను సువార్త 14:6 ఉంటుందండి. ఆ వే పేరు ఏంటో తెలుసా అండి? ఆ రూట్ ఏందో తెలుసా అండి?
నేనే మార్గమును సత్యమును జీవమును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి యొద్దకు రాడంటున్నాడు అండి దేవుడు. అవునండి, ఒక గవర్నమెంట్ జాబ్ కావాలన్నా, ఒక ప్రైవేట్ జాబ్ కావాలన్నా, లేకపోతే నీకు పొలం పని ఏదైనా కావాలన్నా, ఏదైనా పని కావాలంటే నువ్వు ఎవరిని పట్టుకుంటావు? డైరెక్ట్ నిన్ను ఎవరైతే సీట్లో కూర్చోబెడతారో ఆ వ్యక్తిని పట్టుకుంటావు అండి. స్ట్రైట్గా నువ్వు సీట్లో పోయి కూర్చోవాలంటే, నువ్వు ఉద్యోగంలో పోయి కూర్చోవాలంటే, నెల నెలకి నీకు సాలరీ రావాలంటే వెళ్ళి సీట్లో కూర్చోబెట్టే వ్యక్తిని కలుస్తావు. కలవడమే కాదు, కానీ ఆ వ్యక్తి ఏం చెప్తే అది పాటిస్తావండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి జాబ్ కోసము ఏ పై అధికారిని అయితే డైరెక్ట్ పట్టుకున్నాడో అదే రీతిగా అలాగే మన ఏసయ్యను పట్టుకున్నట్లయితే, ప్రభువా నిత్యానికి నేను ఆ యొక్క ప్యారడైజ్కి నేను రావాలి అంటే, వెళ్ళాలంటే నేను ఏం చేయాలి ప్రభువా? నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పావు కదా ప్రభువా, ఆ టిప్స్ ఎలా పాటించాలి ప్రభువా? నేను నిత్యత్వానికి వెళ్ళాలంటే అక్కడ ఆకలి దప్పికలు లేవంటున్నావు కదా ప్రభువా, నేను ఎలా వెళ్ళాలి అంటే దేవుడు ఖచ్చితంగా నీకు బోధిస్తాడు. ఆ యొక్క పై అధికారి మాట నువ్వు ఎలా వింటావో, అతను ఏం చెప్తే అది ఎలా చేస్తావో, ఎలా అయితే పాటిస్తావో, అలాగనే దేవుని మాట యేసయ్య మాటను విన్నట్లయితే, ఆయన టిప్స్ పాటించినట్లయితే, ఆయన ఆజ్ఞలు మరి గైకొని వాటి ప్రకారంగా జీవించినట్లయితే, దేవుడు నిన్ను ఖచ్చితంగా ప్యారడైజ్కి వెళ్ళే ఆ యొక్క టిప్స్ కానీ, ప్యారడైజ్కి వెళ్ళే ఆ యొక్క మార్గములు సరళం చేస్తాడు, ఓపెన్ చేస్తాడు, నీ యొక్క ప్రతి అవసరతలు తీర్చివేస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసయ్యను పట్టుకోండి. ఆయన మాటల్ని పట్టుకోవడమే కాదు, కానీ ఆయన మాటల్ని ఆజ్ఞల్ని గైకొనండి, ప్యారడైజ్కి వెళ్ళండి. గాడ్ బ్లెస్ యు ఆల్.